చిరంజీవి అభిమానులు భారీగా ఉన్నారు. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే కాపులలో 195 మంది చిరంజీవి అభిమానులు ఉంటారు. అంటే మనకి కులపరంగా కొన్ని లక్షణాలు అవునన్నా కాదన్న, అంటే కులం అని చెప్పుకు తిరక్కపోవచ్చును గాని మనవాళ్ళే అనే ఫీలింగ్ ఉంటుంది. బాలకృష్ణ అంటే మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్న కమ సామాజిక వర్గం అయినా సరే మావాడి, మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళలో 100కి 100 మంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, మిగతా మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్స్, మళ్ళీ అందులో కూడా కులం లెక్కన ఉంటారు. ఫస్ట్ ప్రయారిటీ మాకు బాలకృష్ణ. ఎన్టీఆర్ కనుక మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నాడు అనుకోండి, మళ్ళీ కంప్లీట్ గా ఓన్ చేసుకుంటా. ఫస్ట్ అయితే దాంట్లో ఇప్పటికీ కమ సామాజిక వర్గంలో 30-40% మంది ఎన్టీఆర్ అంటే కూడా అభిమానంగా ఉంటారు. అందరికీ అభిమానం అన్న బయటకి ఎక్స్ప్రెస్ చేసుకునేది 30-40% మంది ఉంటారు. ఇది ఒక సిస్టమ్ ఉంటది. అట్లాగే కాపు సామాజిక వర్గంలో మనవడు అనే ఫీలింగ్ ఉంటుంది. అంద అదే ఇది కాపులు మొత్తం. ఇప్పుడు అంబటరాంబాబు కాపు కదా, మొత్తం శెట్టి కాపు కదా, అంటే కాపులు అందరూ అంటే 100% అవ్వదు కదా. వాళ్ళకి చిరంజీవి అంటే అభిమానం ఉంటుంది. కాపుల్లో ఒక విషయం ఏంటంటే, అంటే చాలా సందర్భాల ద్వారా గమనిస్తే మనం, మీరు అన్నట్టు సంఘటితం అయ్యే సందర్భం ఆ పరిస్థితిని బట్టి వస్తుంది. అది ఎప్పుడు కాపులు సంఘటితంగా ఉంటారంటే దానికి ఎవరు అవునని అయితే సమాధానం చెప్పలేం ఖచ్చితంగా. కాకపోతే ఆ సందర్భం వచ్చినప్పుడు, సంఘటితం అయినప్పుడు ఆ సంఘటితం ఎవరికి కలిసి వస్తుంది అనేది ఇక్కడ కీలక పాయింట్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు క్యాష్ చేసుకుంటారా, ఆ సందర్భం రాకుండా వైసీపీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? లేదంటే ఇప్పుడు ఇక్కడ ప్రయత్నం చేస్తుంది అదే సంఘటితమే. అంటే ఇప్పుడు కాపుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళు రాజకీయాల పరంగా వేరే వేరే చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం 100కి 100 మంది ఇటు జనసేన వైపు టర్న్ అవుతున్నారు. మిగతా కులపు వాళ్ళ దగ్గర వేరే పార్టీలో కూడా ఉండొచ్చును, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ సొంత కులపు వాళ్లే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. అంటే యూత్ లో కాపుకి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్. మిగతా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు వీళ్ళు, మిగతా పార్టీల్లో కాపులకు సంబంధించి. అదే వీళ్ళు